తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదేళ్ల పాలనలో ఎక్కడ చూసిన అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిసి పనిచేస్తున్నా అంతిమంగా గెలిచేది కాంగ్రెసే అన్నారు రాహుల్ తెలంగాణ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించారు ప్రస్తుతం జరుగుతున్నది దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం ఉన్నారు రాహుల్ ధరని పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు ఉకే కంప్యూటరైజేషన్ మే ధరణి పోర్టల్ లాగె కా జమీన్ కే రికార్డ్స్ కో కంప్యూటరైజ్ కరెగీ మగ సచ్చా లక్ష లాక్ లోగో సె సంగారెడ్డిలోనూ రాహుల్ ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని స్కూల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేసిందని చెప్పారు రాహుల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతా అవినీతిమయమన్నారు రాహుల్

నన్ను కామారెడ్డికి పంపించింది అందుకే మిత్రులారా పదేళ్ల కాలం మన ఉసురు పోసుకున్న మన రైతులను చంపిన మన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన మన నిరుద్యోగ యువకులను పట్టణ పెట్టుకున్న కేసీఆర్ ను కామారెడ్డి గడ్డ మీద బొంద పెట్టాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య డీకే శివకుమార్ తదితరులు కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు